మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి సేవ కోసం అని వచ్చుండుంటే ఎవరు సేవ చేస్తే ఏంటి ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఈ ఏడుపులు పెడబొబ్బలు నాగబాబు ఇది క్రియేట్ చేసిన డ్రామా అంతా, అంటే రాజీనామాలు ఇవ్వమని చెప్పింది మెగాస్టార్ అండ్ కో అండ్ బ్రదర్ నాగబాబు అండ్ ఆల్సో అలియాస్ పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ చేసిన ప్లానే కదా అప్లై చేస్తున్నారు. ఇప్పుడు ఏంటి మెగా కుటుంబం ఏదైతే 24 సంవత్సరాలు సంథింగ్ సో కాల్డ్ ఇయర్స్ మా గ్రిప్లో ఉన్న మా అసోసియేషన్ చే జారిపోయిందని, మెగాస్టార్ చిరంజీవికి ఎంత యాక్టింగ్ చేసుకుంటూ స్టేజ్ మీద నీళ్లు మింగుతూ ఆ స్పీచ్లోనే అర్థమైపోయింది, ఆయన ఫేస్లోనే అర్థమైపోయింది. విష్ణు గారి ప్యానల్ ఇది గెలిచిందని తెలిసినప్పుడే ఆయన ముఖ కవళికలు మారిపోయి ఆ డ్రమాటిక్ వర్డ్స్ ఎలా వచ్చినాయో మీకు తెలుసు. ఇంకా దాని లోతుల్లోకి వెళ్ళి నేను మాట్లాడాలనుకోవట్లేదు. ఇది అంతా మెగాస్టార్ డ్రామా అని అందరికీ తెలుసు. సెకండ్ డ్రామా, పబ్లిసిటీ స్టంట్లు రిపబ్లిక్ ఆడియో ఫంక్షన్కి వచ్చి పవన్ కళ్యాణ్ మా అసోసియేషన్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఎలాంటి వ్యాఖ్యలు చేశాడు అది మీకు చాలా చాలా బాగా తెలుసు. సో ఈ మెగాస్టార్ కావచ్చు వ్యాఖ్యలు కావచ్చు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కావచ్చు, నాగబాబు కోటా శ్రీనివాసరావు గారిని తిట్టిన తిట్లు అవ్వచ్చు, ప్రకాష్ రాజ్ ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వచ్చు. ఇంకొకటి అండి, ప్రెస్ని వీళ్ళందరూ తిడతారండి, ప్రకాష్ రాజ్ ప్యానల్లో ఉన్న వాళ్ళందరూ ప్రెస్ వాళ్ళని తిడతారండి. నాకు అర్థం కాదు ప్రెస్ వాళ్ళకి సిగ్గు లేదా, ఆ హేమ ఎన్నిసార్లు చీతూ చీతూ అన్నా కానీ ఆ ప్రెస్ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇదేంటి మైకులు పెట్టడానికి. ఇంకా ఒక పర్టికులర్ ఛానల్ అయితే ఈ ప్రకాష్ రాజ్ ప్యానల్ ఓడిపోయినా గెలిచినా వాళ్ళ నెత్తి మీద పెట్టుకుని మోస్తుంది, అది ఎందుకు నాకు అర్థం కాలేదు. ఓకే, దాన్ని పక్కన పెట్టేసేయండి.